ఈరోజు దేవుని వాగ్దానము తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను యశ్యాగ్రంథము అరవై ఐదవ అధ్యాయము రెండవ వచనము సహోదరి సహోదరులారా యహోవ మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు భూమ్యాఘాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దాన్ని కలగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారము చేసి సాగిలపడదము మనలను సృజించిన యహోవ సన్నిధిని మోకరించదము నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఇంతమేలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవ మనకు చేసిన వాటన్నిటిని బట్టి యహోవ కృపాతిశయమును యహోవ స్తోత్రములను గానము చేతును తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టియు ఇజ్రాయేల్ యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియూ అనుకొని ఆయన వారికి రక్షకుడాయను వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను అని ప్రిలార యహోవ మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు వైపు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాణ్ణి ముఖస్థుతి చేయుచున్నది వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయును వాడు మానివేసి ఉన్నాడు వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు అని ప్రేలారా బలాత్కారి తన పొరుగు వాని లాలన చేయును కాని మార్గంలో వాణ్ణి నడిపించును కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు నిరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండాట నాకు ఇష్టము లేదు అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి వారందరూను సముద్రములో నడిచిపోయిరి అందరును మోసేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అందరూ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలి తమ్మును తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది ఇష్టలుగా ఉండకపోయేరు గనుక అరణ్యములో సంహరింపబడిరి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అని సహోదరి సహోదరులారా క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి నలవది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని సహోదరులారా జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి నేడు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి ఏలి అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తుల పాలివారమై ఉందుము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మహాదేవుడవును దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజువునై ఉన్నావు గనుక నీకు స్తోత్రములు తండ్రి నీవు మాకు చేసిన వాటన్నిటిని బట్టి నీ కృపాతిశయములను బట్టి నిత్యము నీకు స్తోత్రములు చెల్లించే వారముగా మేముండుటకు సహాయము దయచేయమని నేడు మేము నిశ్శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మా హృదయములను కఠినపరుచుకొనకుండా పాపము వలన కలుగు భ్రమచేత మాలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకరము బుద్ధి చెప్పుకొనొచ్చు మొదటి నుండి మాకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్